మీరే రక్షణ లేకపోతే మెయిన్ రోడ్ మీద కంట్రోల్ చేయాల్సిన పోలీసులే వాళ్ళకి చోచిన చూస్తా ఉన్నారు అండగా నిలబడతా ఉన్నారు ఇప్పుడు వరకు సిచ్యుయేషన్ కంట్రోల్ అవ్వలేదు మా కార్యకర్తలకు మేము అండగా నిలబడతాం మన భయభ్రాంతులు అయిపోయి ఉన్న వాతావరణం భయానికమైన వాతావరణం ఉంది మేమంతా లేకుండా పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు మీరున్న రక్షణ కల్పించాలి మాకు రక్షణగా మీరు రండి ఆయన మాజీ మంత్రి అయినా మీరు ఎక్స్ ఎంపీని మాకు రక్షణగా రండి మా కార్యకర్తలు మీరు ధైర్యం చెప్పాలి అండగా నిలబడాల్సిన సమయం ఈ సమయంలో పోలీసు వారు మాకు సహకరించక పోగా మమ్మల్ని ఆపి दारण विषय प्रजास्वाम्यूरी सहित कष्ट वस्ते अलग निर्णय दौर्जन्यापक मिलटरी मिलटरी आश्रय सर पुलिस व्यवस्था नम्बर उठा दौर्जन्य दुर्मार्गन पुलिस चर्चा अट्ठावे चौदह चुस्टे रोडीस जो तक पड़ता है दयचेसी चाव बतको हास्पिटल कुंब सभ्युंत भयांदोलन अर्जुन गर्जुन गारी पार्टी कार्यलाया तगल धनवरम तेलुगुदेश पार्टी कार्यलय तगल स्टेशन के कंप्लें अगर दाड़ चेसी महिला लक्ष्मी मीद दाड़ सीनियर नायक लक्ष्मी गारी दाड़ चेसी महिला नायक कुटार मल्ल पार्टी कार्यलय दाड़ चेसी पोलिस समक्ष विध्वंस कगलपे दुर्मार्गम से वंशी नायकत् वाला मंदिर वैसी गुंडल बड़ तेग्चि नेशनल हाईवे ब्लाके कमीशनर पोलिस विजयवाड़ा मम्मी मुझे पाने एसपी कृष्ण विध्वंसा सहकना कमीशनर पोलिस विजयवाड़ा मम्मी सरहद रूस एंपी कनकल नारायण गारु नेनु गनवर में पार्टी कार्यलय के कार्यकर्ता धैर्य चेपी आ विध्वंस जारी दाँ राष्ट्र प्रजा चूपा की मेलते नेशनल हाईवे मीद मद्रास कलकत्ता नेशनल हाईवे ने वैसीपी को ब्लॉक राष्ट्र में रूल आफ् ला उ చట్టబద్ధ పరిపాలన ఉందా పోలీస్ యంత్రాంగం ఉందా బాకీ దుస్తులు ఏం చేయదంచుకున్నారు
ఐఏఎస్ ఐపిఎస్ లో ఎందుకు ఈ విధంగా వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నారు, ఎందుకు వెన్నెముక లేకుండా కొంతమంది తప్పుడు చేసే పోలీస్ అధికారుల వల్ల ఇవాళ కాకి దుస్తులకే అవమానం జరుగుతుంది, ఇవాళ పార్టీ కార్యాలయం విధ్వంసం జరిగింది. నేను చచ్చినా బతికినా వెళ్ళాల్సిందే తప్ప వెనక తగ్గేది లేదు. ఇవాళ పార్టీ కార్యకర్త దెబ్బతగిలింది, మహిళా నాయకురాలకు దెబ్బతగిలింది. మా పట్టాభిని ఎన్కౌంటర్ చేయడానికి సెక్యూరిటీ గార్డ్స్ని కూడా కోసేసి ఇప్పుడు పోలీస్ అనేవాడు అతనికున్న సెక్యూరిటీ గార్డులు అతని పక్కన ఉంచాలి, కానీ సెక్యూరిటీ గార్డులు తోసేసి పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారు. పట్టాభి ఫోన్లు కూడా లాక్కున్నారు, అతను వేరే అబౌట్స్ కూడా ఇంతవరకు తెలియదు. అంటే రాష్ట్రం ఎడిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక పైచాచి కాలం కోసం ఇవాళ వంశీ నడ్డం పెట్టుకొని ఇవాళ వంశీ గుండాజంతో ఇవాళ మా పార్టీ కార్యాలయం విధ్వంసం చేసావు, మా కార్యకర్తల నాయకులను కొట్టేస్తావు, లేదా మా కారు దాని పెట్టేస్తే తెలుగుదేశం పార్టీ మమ్మల్ని గన్నవరం పోనివ్వాలి. కృష్ణ ఎస్పి ఫోన్ ఎత్తకుండా ముఖం చాటేసాడు. అక్కడ గన్నవరం విని చేస్తాం. మా పార్టీ కార్యకర్తల పట్ల మా పార్టీ కార్యాలయం విధ్వంసాన్ని కూడా మేము అందరూ కూడా పరిశీలించాలి. రోజు